హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవాళ మీకు జిగురు లేని బెండకాయ ఫ్రై అండి. ఎంతో చాలామందికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం కదండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. చూద్దామండి, చూద్దాం ఫ్రెండ్స్. బెండకాయలండి, బెండకాయలని నేను 2 అవర్స్ కట్ చేసుకున్నాక, చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాక 2 అవర్స్ ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. ఆనియన్స్ అండి, ఆనియన్స్ 2 తీసుకున్నాను. గ్రీన్స్ అండి, అండ్ ఫైనల్లీ వెల్లుల్లి రెబ్బలు పచ్చా పచ్చగా దంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు? ఎలా తయారు చేసుకున్నావు ఒకసారి చూసేద్దామా. టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్. జీలకర్ర వేసాము, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కోపు దినుసులు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఆప్షనల్. వెల్లుల్లి గ్రీన్ చిల్లీ వేసాం కదండి, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది వేసేద్దాం. అసలు చాలామంది అసలు వెల్లుల్లిని దంచి వేరు తాలింపులో, ఒక్కసారి వేసి చూడండి మీకు చాలా బాగుంటుంది కర్రీ, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఆనియన్స్ ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్. అసలు జిగురు లేకుండా కొంతమందికి జిగురుగా ఉంటే ఇష్టం ఉండదు. ఒకసారి జిగురు లేకుండా ట్రై, ఇది బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి. టర్మరిక్ పౌడర్ పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్, మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం బెండకాయ పీసెస్ వేసుకుందాం ఫ్రెండ్స్, వేసుకుందాం. బెండకాయ పీసెస్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని 2 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 అవర్స్ ఆరబెట్టుకున్నాను, అందుకే ఒకదానిపై ఒకటి లేకుండా, జిగురు లేకుండా మంచిగా కనపడుతున్నాయి బెండకాయ పీసెస్. అలా పెట్టుకుంటే కూర జిగురు జిగురుగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏ కర్రీలోనైనా కారం ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఏ కర్రీ అయినా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా మనం 2 ఈక్వల్గా వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకోండి. బెండకాయలు వేసాక, బెండకాయలు పీసెస్ వేసాక 1-15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. కుక్ చేసుకున్నాక సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకొని, సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ ఫ్రెండ్స్, 2 టీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ తక్కువ కూడా ఏమీ కాదు. సాల్ట్ వేసాక 1-2 మినిట్స్ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మగ్గిపోతుంది, ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఫ్రెండ్స్.
ఇలా చూసారా కొంచెం కూడా జిగురు లేదు. అసలు నేను చెప్తున్నట్టు చేయండి, అసలు జిగురు అనేది ఉండదు. జిగురు వల్ల బెండకాయ కర్రీ తిందంటారు చాలామంది. కారం 2 టీ స్పూన్స్, మనం సాల్ట్ ఎంత వేసుకున్నామో కారం కూడా అంతే ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. అసలు జిగురు అనేది లేదు కదండి ఫ్రెండ్స్, మీరు పీసెస్ ఆరబెట్టుకుంటే అసలు జిగురు అనేది ఉండదు ఫ్రెండ్స్. ఫ్రైకి మాత్రం కన్ఫామ్గా మీరు పీసెస్ కట్ చేసాక 2 అవర్స్ ఎంత పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. అప్పుడైతేనే జిగురు అనేది రాదు, టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అలా అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జిగురులోనే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఓకే ఫ్రెండ్స్,